హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది వాటి పూర్తి వివరాలని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇప్పుడు మీరు చూడొచ్చు పాఠశాలల తలుపులు తెరుద్దాం ఇక్కడ ఏ విధంగా ఓపెన్ చేయాలో చెప్పడం జరిగింది రోజు విడిచి రోజు తరగతులు లేదంటే ఉదయం ఒక షిఫ్టు మధ్యాహ్నం ఒక షిఫ్ట్ పెట్టండి పార్లమెంట్ సాయ సంఘం ఈ విధంగా సిఫార్సు చేసిందనమాట ఇక్కడ ముఖ్యంగా కొన్ని సిఫార్సులు అయితే ఇచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు అనుబంధ సిబ్బందికి మొత్తం అందరికీ కూడా వ్యాక్సిన్లు అందించాలి తద్వారా పాఠశాల సాధారణ స్థాయిలో పనిచేయడానికి వీలవుతుంది పాఠశాలలో ఉన్నంత వరకు పిల్లలు మాస్కులు ధరించడంతో పాటు తరచు చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్త తీసుకోవాలి హాజరు సమయంలో ఉష్ణోగ్రతలు పరీక్షించాలి అలాగే యాదృచ్ఛికంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహించాలి ప్రతి పాఠశాలలో ఒక చికిత్స గది ఏర్పాటు చేయాలి అత్యవసర వైద్య సౌకర్యాలు మందులు అందులో ఉండాలన్నమాట ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే ఆ గదికి తీసుకువెళ్ళి వైద్యం అందించాలి ప్రతి స్కూల్లో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అయితే ఉండాలి ఇక్కడ ముఖ్యంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రాథమిక వైద్యం అందించాలి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన విద్యార్థులు ఉంటారు కదా వీరందరికీ కూడా శానిటైజర్లు ఫేస్ మార్క్ మాస్కులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలి హెల్త్ ఇన్స్పెక్టర్లు హెల్త్ వర్కర్లు తరచూ పాఠశాలను సందర్శించి కోవిడ్ ప్రోటోకాల్స్ పరిశుభ్రతను పాటిస్తున్నారో లేదని తెలుసుకోవాలి అదనపు తరగతులు ఇక్కడ తరగతులు తీసుకోవాలి సెలవులు తగ్గించాలి పదవు చదువుల్లో వెనకబడిన పిల్లలు బాధ్యత అంతా కూడా ప్రత్యేకంగా టీచర్లే వ్యక్తిగతంగా తీసుకోవాలన్నమాట ఇక చార్ట్ బోర్డ్ లాంటి ఉత్తమ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎగ్జామ్ సంబంధించి ఈ చార్ట్ బోర్డ్ విధానాన్ని అక్కడ ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సూచనలు అయితే చేయడం జరిగింది కేంద్రం సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సన్నాహాలు అయితే చేస్తున్నాయి మరి ఇక్కడ మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం